ప్రభులకు విందును చేసే యేసయ్య సుచరిత్ర వేగిర మే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిర మే వినుటకు రారండి. ఎవరు తెలుసుకొనరారండి, నీ పాప భారం తొలగించేది ఏసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి. రండి. దేవుడు మనతో మాట్లాడడానికి ముందు మనం ఆయన సహాయాన్ని కోరుకుందాం. ముందుగా మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్యా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా ప్రభా, నీవు నాకిచ్చిన మాటలు నేను చెప్పడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, నువ్వు నాకు తోడే ఉండి నడిపించి తండ్రి యేసయ్య, నీ యొక్క వాక్యాన్ని ప్రభా నేను చెప్పడానికి, నీ యొక్క మాటలు తండ్రి ప్రతి ఒక్కరికి నేను వినిపించడానికి నువ్వే సహాయం దయచేయండి. నీ యొక్క అభిషేకంతో నింపి ప్రభా నువ్వే వాడుకొనగలరని ప్రభా, అది నుంచి అంతవరకు ప్రభా నీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మన ప్రసంగ అంశం 1 కొరింథీ 10:13. 1 కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మను శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కలగజేయును. మన ప్రసంగ అంశము, యేసయ్య శోధనల నుంచి తప్పించు మార్గమును మనకు కలగజేయును. మనం ఏదైనా వస్తువు కొనడానికి కానీ మనము ఆ వస్తువుని ఎక్కువగా పరీక్షించి లేకపోతే ఎక్కువగా దాన్ని పరిశీలించి మనం ఆ వస్తువుని కొనడానికి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది మనకి ప్రయోజనకరంగా ఉంటుందా లేదా, అది మనకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అని మనం చూసిన తర్వాత మాత్రమే కొంటూ ఉంటాం. అలాగే ఏదైనా ఒక బ్రిడ్జిని కడుతూ ఉన్నప్పుడు వారు ముందుగా ఆ యొక్క బ్రిడ్జిని పరిశీలిస్తారు. ఆ బ్రిడ్జి ఎంత బరువు అయితే ఆ బ్రిడ్జ్ మోయగలదు, ఎంత బరువు కలిగిన వాహనాలు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళగలవు అనే దానిని వారు ముందుగా పరిశీలించిన తర్వాతే ఆ యొక్క బ్రిడ్జిని మనం ఉపయోగించుకోవడానికి మనకి ఉంచుతారు. అలాగే మన దేవుడు మనల్ని పరీక్షిస్తారు. ఎందుకో తెలుసా, మనలో దేవునికి విరోధంగా ఏమి ఉన్నవో అన్నిటినీ తీసివేసి ఈ లోకానుసారమైనది ఏదైనా ఉన్నదేమో, ఈ లోకానుసారంగా దేవుడికి విరోధంగా ఏదైనా ఉన్నదేమో వాటన్నిటిని మన నుంచి దూరం చేసి సహాయం చేస్తాడు. అలాగే మన గొప్ప దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకో తెలుసా, మనలో మనం దేవునికి విరోధంగా ఉన్నవి అన్నీ తీసివేసి మనల్ని ఈ లోకానుసారంగా మనం జీవిస్తున్న జీవితాన్ని, దేవుడికి విరోధంగా ఉన్న జీవితాన్ని ఈ పరీక్ష ద్వారా దూరం చేసి మనల్ని ఆశీర్వదించి కొంతమందికి ఆశీర్వాదంగా చేయడానికి మనల్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు కూడా మనం సహింపలేనంతగా మనల్ని పరీక్షలోనికి, శోధనలోనికి మనల్ని తీసుకువెళ్ళడు, మన జీవితాన్ని అనువర్తించడు. మన జీవితం శోధనలో సమస్యల్లో ఉంది అంటే దాని అర్థము మన దేవుడు మన ఆశీర్వాదానికి నడిపిస్తున్నాడని అర్థము. రోమాపత్రిక 10:11 ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరూ సిగ్గునొందరు అని సెలవిస్తుంది. ఫస్ట్ పాయింట్, నీ శోధనలో ఎప్పుడు నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకునవద్దు. ఇక్కడ నేను ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జానీ ఎరిక్సన్ 1949 అమెరికా దేశంలో జన్మించారు. జానీ ఎరిక్సన్ తన 17 వయసు వరకు తన జీవితం చాలా సంతోషంగా, అమ్మతో నాన్నతో చాలా సంతోషంగా, తన సహోదరులతో చాలా సంతోషంగా కొనసాగింది. కానీ తన 17 వేసవి సెలవుల కాలంలో తను ఒకసారి తన సహోదరితో కలిసి ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి తను ప్రయాణమయ్యారు. తన స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ లోతు ఎంతో గ్రహించకుండా పైనుంచి, స్విమ్మింగ్ పూల్ పైనుంచి నేరుగా ఆ స్విమ్మింగ్ పూల్లో దూకడం జరిగింది. తను నేరుగా పైనుంచి దూకడం వల్ల డైరెక్ట్గా వెళ్ళి తన తల భాగం ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ యొక్క అడుగు భాగానికి కొట్టుకుంది, చాలా బలంగా కొట్టుకుని ఉంది. అప్పుడు తను స్పృహ తప్పి పడిపోయినప్పుడు వెంటనే కొంతమంది సహాయంతో వారు తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. తను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ తర్వాత చెప్పిన విషయం ఏంటి అంటే,
తన శరీరంలో ఏ ఒక్క భాగము కూడా, ఏ ఒక్కటి కూడా, చేతులు కానీ కాళ్ళు కానీ ఏ ఒక్కటి కూడా పనిచేయవు, అన్నీ చచ్చుబడిపోయి, కానీ ఒక తల మాత్రమే తనకి పనిచేస్తూ ఉంది. ఒక తల మాత్రమే పనిచేస్తుంది. తను ఎంతో వేదన చెందింది. కొన్ని రోజులు ట్రీట్మెంట్ కోసము తనని ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది. ఆ నాలుగు గోడల మధ్య తాను ఎంతగానో రోధిస్తూ ఉండేది. ఎందుకంటే నేను ఒక దేవుడికి ఏదైనా తప్పు చేశానేమో, అందుకే నా దేవుడు ఇంతగా నన్ను శిక్షించాడు అని ఎప్పుడు బాధపడుతూ ఉండేది. ఒకసారి వాళ్ళ స్నేహితులు తను కలవడానికి వచ్చినప్పుడు ఆ ఆసుపత్రి బెడ్ మీద ఉండి తన అనిన మాట, నాకు కొంచెం విషం ఇస్తే నేను చనిపోతాను అని చెప్పగానే ఆ స్నేహితులు కూడా ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాలేదు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. వెంటనే అక్కడ పక్కన ఉన్న బైబిల్ తీసి తను ఏమనుకునిందంటే, నేను వాళ్ళు బైబిల్లో వాక్యాలు తీసి నాకు చెప్తారేమో, బైబిల్లో మాటలు నాకు చెప్తారేమో, ఎన్నో వాక్యాలు నాకు చెప్తారేమో అనుకుంది. కానీ ఆ బైబిల్ పట్టుకున్న ఆ స్నేహితుడు ఏమన్నారో తెలుసా, ఏసయ్యకు తెలిసే కదా ఏసయ్య నేను మరణించాలి, నేను పాపుల కోసం మరణించాలి, రక్తాన్ని చిందించాలని తెలిసే కదా ఈ లోకానికి వచ్చారు అని అడిగినప్పుడు ఆ యొక్క జానీ ఎరిక్సన్, నీవు ఆ విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నావా అని ఆ స్నేహితుడు తనని అడిగినప్పుడు వెంటనే జానీ ఎరిక్సన్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే తను ఈ లోకానికి వచ్చాడు అని ఆ యొక్క స్నేహితుడు చెప్పిన మాట. ఈ స్థితి నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఏంటో తెలుసా, నీకు ఈ స్థితి ఉందంటే దేవుడి యొక్క గొప్ప ప్రణాళికలో నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకో అని అనగానే తనలో కొంచెం ధైర్యం వచ్చినట్లు అయింది. తర్వాత వాళ్ళ స్నేహితులు వెళ్ళిపోయారు. కానీ తను ప్రతిరోజు వాక్యంలో, ప్రార్థనలో, ఆ పడక మీద ఉంటూనే, హాస్పిటల్ పడక మీద ఉంటూనే తన వాక్యంలో, ప్రార్థనలో ఎదుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్నేహితులు వచ్చిన తర్వాత, నేను ఈ హాస్పిటల్ గదిలో ఉండలేకపోతున్నాను, ఒక్కసారి నేను బయట ప్రపంచాన్ని చూడాలన్నప్పుడు వాళ్ళ స్నేహితులు తను వీల్ చైర్ సహాయంతో ఒక అంగవైకల్య శిబిరానికి, ఒక అనాథ ఆశ్రమానికి తనను తీసుకొని వెళ్ళారు. తన అనాథ ఆశ్రమానికి తను తీసుకోలేని వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లల్ని చూసి, కొంతమంది కాళ్ళు లేక, కొంతమంది చేతులు లేక, వాళ్ళందరినీ చూసి జానీ ఎరిక్సన్ అనుకుంది, వాళ్ళ స్నేహితుడిని పిలిచి ఈ మాట అనేది, నేను వీరందరికీ వీల్ చైర్స్ కొనివ్వాలని అనుకుంటున్నాను అనినప్పుడు వెంటనే అక్కడున్న స్నేహితులు ఏమన్నారో తెలుసా, వెంటనే నిన్ను పోషించడానికి నీకు ఏమీ లేదు, నిన్ను నువ్వు పోషించుకోవడానికి నీకు స్తోమత లేదు, నువ్వు ఎలాగ వాళ్ళకి వీల్ చైర్స్ కొనిస్తావు, నువ్వు ఎలాగ సహాయం చేస్తావు అన్నప్పుడు తను నిరుత్సాహపడిపోయింది. తను వెంటనే కొన్ని గంటలు అక్కడ గడిపిన తర్వాత వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకునే తర్వాత తను ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభా నేను వాళ్ళందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, నాకు నీ యొక్క గొప్ప ప్రణాళికకు నేను లోబడుతున్నాను అని చెప్పినప్పుడు దేవుడు తనలో ఒక తలంపునిచ్చాడు. మౌత్ పెయింటింగ్, నోటితో చిత్రాలు వేసుకునే కళ, అటువంటి కళను తనకి దేవుడు చెప్పినప్పుడు తనని ఎంతో కొన్ని రోజులు ప్రయాసపడి నోటిలో ఒక పెయింటింగ్ బ్రష్ను పెట్టుకుని తను చిత్రాలు వేస్తూ ఉండేది. తనకి చాలా కష్టంగా ఉండేది. కొన్ని రోజుల తర్వాత తను పెయింటింగ్ చాలా బాగా వేయడము, తను వేస్తున్న పెయింటింగ్ ద్వారా విశేష ఆదరణ పొంది తన యొక్క పెయింటింగ్ కొన్ని వేల డాలర్లకి చాలా మంది కొనుక్కునేవాళ్ళు. ఆ విధంగా జానీ ఎరిక్సన్ దేవుడి చిత్తాన్ని ఎరిగి, అదే కాకుండా జానీ ఎరిక్సన్ 1976లో తను ఒక బుక్ రాసింది. తన జీవిత చరిత్రను ఒక బుక్గా ప్రచురించడం వల్ల ఆ యొక్క బయోగ్రఫీ 7 రికార్డులో నమోదైనది. అలానే కాకుండా తను ప్రతి వారం రేడియో మెసేజెస్ ద్వారా 105 దేశాలలో బెస్ట్ ప్రోగ్రామ్గా తను అవార్డు అందుకుంది. అలానే కాకుండా తను పలకడం ద్వారా, తను చెప్పడం ద్వారా, పక్కనున్న వాళ్ళు దేవుని గురించి బుక్స్ రాయడం ద్వారా 48 పుస్తకాలు దేవుని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తను రాసింది. 48 పుస్తకాలు తను రాయగలిగింది. అలాగే కాకుండా 7 యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లు తను పొందుకుంది. చూసారా, తను తన జీవితాన్ని ఏది, తన జీవితంలో ప్రతి ఒక్క అవయవం చచ్చుపడిపోయినా తనకు ఉపయోగకరంగా ఉన్న ఈ తల మాత్రమే దాన్ని ఉపయోగించి తను వేరే వాళ్ళతో తన జీవితాన్ని కంపేర్ చేసుకోకుండా దేవుడి యొక్క గొప్ప ప్రణాళికలో తన యొక్క జీవితాన్ని, దేవుడి ప్రణాళికలో నేనున్నాను, దేవుడు నా ద్వారా ఏదో చేయాలనుకుంటున్నారని తను ఆశీర్వదింపబడమే కాదు, ఎంతో మందికి తను ఆశీర్వాదకరంగా ఉంది. గుర్తుపెట్టుకో, నీ శోధనలో
ఎప్పుడూ కూడా నీ యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకొని చూసుకునవద్దు. రెండవదిగా, మనం ఎందుకు శోధింపబడతాము? ఒక వ్యక్తి గోల్డ్ రిఫైనరీ ప్లాంట్, అంటే బంగారమును శుద్ధీకరించే ప్లాంట్కు వెళ్ళాడంట. ఆ వ్యక్తి నేను అనుకున్నాడు, నేను ఈ ప్లాంట్కి ఎప్పుడు రాను కదా, ఆ బంగారాన్ని శుద్ధీకరించే ప్లాంట్, నేను అక్కడికి వచ్చాను కదా, ప్రతి ఒక్క ప్రాసెస్ని నేను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, నేను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, మళ్ళీ నాకు ఈ యొక్క ఆపర్చునిటీ వస్తుందో రాదో, మళ్ళీ నేను చూడడానికి వస్తానో రాదో అనుకొని ఆ బంగారాన్ని శుద్ధీకరించే పద్ధతిని, ప్రతి ఒక్క ప్రాసెస్ దగ్గర చాలా జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టాడంట. చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, అక్కడ ఎలా వర్క్ చేస్తున్నారు, ఆ గోల్డ్ ఎన్నిసార్లు శుద్ధీకరిస్తున్నారు, ఎన్నిసార్లు జరుగుతుంది, ఏంటి అని ప్రతి ఒక్క దగ్గర తను చాలా గమనించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా గమనించడం మొదలుపెట్టిన తర్వాత అక్కడున్న పనిచేసే వాళ్ళు, అక్కడున్న వర్కర్స్ ఆయనకు చెప్పారంట, అండి ఇది చివరి ప్రాసెస్, ఇది చివరి దశ, బంగారాన్ని శుద్ధీకరించేది చివరి దశ అని ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఎలెక్ట్ అయిపోయాడంట. నేను ఇంకా చాలా జాగ్రత్తగా చూడాలి, ఇది చాలా చివరి ప్రాసెస్ కదా అని అనుకున్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ ప్రాసెస్ దగ్గర ఉన్నారంట. ఈయన కూడా అతను అబ్జర్వ్ చేస్తూ, ఆ బంగారాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ వర్కర్స్, అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వైపు చూడడం జరిగింది. నేనంటే ఈరోజు ఒక్కరోజే నేను ఈరోజు వచ్చాను, వీళ్ళేంటి నాకంటే ఆసక్తిగా ఆ యొక్క చివరి ప్రాసెస్ని చూస్తున్నారు, నాకంటే ఆశ్చర్యంగా ఆ యొక్క చివరి దశను, బంగారం శుద్ధీకరించే చివరి దశను చూస్తున్నారు అని ఈయన ఆశ్చర్యపోయారంట. ఆయనకి ఏం అర్థం అవ్వలేదు, ఇంకా బంగారాన్ని చూడకుండా వాళ్ళని చూస్తూ ఉన్నారంట. ఏంటి సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు సార్? వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్పారంట, మేము ఇక్కడ 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి, ఇక్కడ మేము 30 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నామండి అని చెప్పినప్పుడు, మరి ఏంటి సార్, నేనేమో ఈరోజే వచ్చాను, కానీ మీరు 25 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు అంత నాకంటే ఆశ్చర్యంగా, నాకంటే ఆసక్తి కలిగి ఎందుకు ఆ యొక్క బంగారాన్ని చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన చెప్పారంట, సార్ ఇది బంగారాన్ని శుద్ధీకరించే చివరి ప్రాసెస్ అండి, కాబట్టి ఈ యొక్క చివరి దశలో ద్రవ రూపంలో ఉన్న బంగారంలో మా యొక్క ముఖము స్పష్టంగా కనబడితే ఆ బంగారము కంప్లీట్గా ప్యూరిఫై అయిపోయింది, శుద్ధీకరించబడింది అని మేము ఆ బంగారాన్ని తీస్తామండి, లేకపోతే ఆ ముఖం అనేది సరిగ్గా కనబడకపోతే మేము మళ్ళీ ఒక శుద్ధీకరించే ప్రాసెస్లో ఆ బంగారాన్ని తీసి మళ్ళీ మొదటి నుంచి మేము స్టార్ట్ చేస్తామండి అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారండి. అలాగే ఈ శోధనలు మనకి ఎందుకు వస్తాయో తెలుసా? ఈ శోధనల నుంచి మనం బయటపడుతున్నప్పుడు, ఈ సమస్యల నుంచి మనం బయటపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎవరన్నా చూసి ఎలాగా, ఏ విధంగా ఈ యొక్క కుటుంబం, ఏ విధంగా ఈ వ్యక్తి, ఏ విధంగా ఈ కుమార్తె, ఏ విధంగా ఈ కుమారుడు, ఏ విధంగా ఈ యొక్క సమస్య నుండి, ఈ యొక్క శోధన నుండి బయటపడినారు అని తెలుసుకున్నప్పుడు, నీకన్నా ముందు, నీ పేరు కన్నా ముందు ఎవరు గుర్తొస్తారో తెలుసా? నీ సృష్టికర్త పేరు చెప్తారు. ఎందుకు అంటే నిన్ను ఆ సమస్య నుండి తీసుకొచ్చింది, ఆ సమస్య నుండి బయటకు తీసుకురాగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి దేవుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ నీ యొక్క జీవితం ద్వారా, నీ శోధనల నుంచి నీ పేరు కన్నా నీ సృష్టికర్త పేరు నీ ద్వారా మహిమపరచబడుతుంది. శోధనలో మనం ఉన్నామంటే ఎంత గొప్ప ధన్యత అండి, మన ద్వారా మన యొక్క సృష్టికర్త పేరు మహిమపరచబడుతుంది, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మనల్ని దేవుడు ఎందుకు శోధిస్తాడో తెలుసా? మన ద్వారా ఆయన యొక్క నామము మహిమపరచబడాలని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటారా ఏంటి అంటే, ఈ లోకంలో దేవుడు గొప్ప గొప్ప వ్యక్తుల కోసం చూడటం లేదండి, ఈ లోకంలో దేవుడు ఆయన గొప్పతనాన్ని చూపించే వ్యక్తుల కోసం చూస్తున్నాడు. మళ్ళీ నేను ఒకసారి చెప్తాను, ఈ లోకంలో దేవుడు గొప్ప గొప్ప వ్యక్తుల కోసం దేవుడు మనల్ని చూడట్లేదండి, దేవుడు వెతకట్లేదు. దేవుడు ఆయన గొప్పతనాన్ని లోకానికి చూపించే వ్యక్తుల కోసం దేవుడు చూస్తూ ఉన్నారు. సో మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే, దేవుడు శోధనలో నుంచి మనకి బయటకు తీసుకురాగలిగిన మార్గమును కలుగ చేయను. అలాగే మొదటి పాయింట్, నీ శోధనలో ఎప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకొనవద్దు. రెండవ పాయింట్, మనం ఎందుకు శోధింపబడతాము. మూడవ పాయింట్ ఏంటి అంటే, మనం శోధనలో
దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనం కూరగాయలకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామండి, మీకు అందరికీ తెలుసు, ఒక త్రాసు ఒక కాట ఉంటుంది. ఏంటంటే ఒక సైడు కూరగాయలు వేస్తాము, ఒక సైడు కేజీ రాయి కానీ అర కేజీ రాయి కానీ అలా వేస్తూ ఉంటాం. అలాగే ఆ యొక్క త్రాసుని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క త్రాసుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకవైపు దేవుని యొక్క శిల్వ ప్రేమ, నీ కోసం ఏసయ్య తన రక్తాన్ని చిందించి చివరి రక్త బొట్టు వరకు నీ కోసము నువ్వు నరకంలోనికి వెళ్ళకూడదని, నువ్వు చనిపోయిన తర్వాత నరకంలోనికి వెళ్ళి యుగ యుగాలు అక్కడ ఉండకూడదని నీ కోసం, తన నీ పాపం కోసం, మన పాపాల కోసం ఏసయ్య తన రక్తాన్ని చిందించి మనకు పరలోకాన్ని ఇచ్చాడు. ఆ యొక్క ప్రేమను ఒకవైపు పెట్టండి. నువ్వు వెళ్తా ఉంటే తన దేవదూతలను పంపి తన మార్గాన్ని సరళం చేస్తా అన్నారే, ఆ యొక్క ప్రేమను దమించండి. మన యొక్క పేరును తన అరచేతుల్లో చెక్కున్నాను అన్నారే, ఆయన యొక్క ప్రేమను ఒకవైపు పెట్టండి. ఇంకొక వైపు నీ యొక్క శోధనని ఉంచండి. ఏది ఎక్కువగా తూగుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. మన శోధనలో మనం బాధపడుతూ ఉంటే, మనం ఏడుస్తూ ఉంటే, ఏసేకి ఇష్టమా అండి? మనం నరకంలో యుగ యుగాలు బాధపడకూడదని, మనం ఏడవకూడదని, మన కోసం రక్తాన్ని చిందించి మన కోసం ఎంతో ప్రేమను చూపించిన ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మన శోధనలో మనం ఉండి, మనం బాధల్లో ఉండి, మనం ఏడుస్తూ దిక్కులేని వారిలాగా ఉంటూ ఉంటే ఏసైకి ఇష్టమా అండి? ఒక్కసారి ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకో. నీ శోధన గుండా నువ్వు వెళ్తున్నావుంటే ఆయన ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏసయ్య ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, దేవుడు నమ్ముకున్న నేను, దేవుడితో ఉన్న నేను, ఏసయ్య ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? ఒక్కసారి చూడండి, మన ఇంటిలో చిన్నపిల్లలు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నప్పుడు ఒక్కరికి బాగలేదు, ఒక్కరికి ఏదైనా జ్వరం కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? ఆ ఇద్దరు పిల్లల కన్నా ఈ యొక్క బాగలేని బిడ్డను, ఈ యొక్క చిన్న బిడ్డను, ఈ యొక్క జ్వరం వచ్చిన బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే తనకి నీ యొక్క సహాయం కావాలి, తనకి నీ యొక్క సపోర్ట్ కావాలని నువ్వు చాలా జాగ్రత్తగా ఆ యొక్క బిడ్డను నువ్వు చూసుకుంటూ ఉంటావు. అలాగే కష్టాల్లో, బాధల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను చేయి వదిలి వెళ్ళిపోడండి. నువ్వు నిజంగా ఆయన యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలిగితే నీ యొక్క దేవుడు నీతోనే ఉండి నిన్ను నడిపిస్తాడండి. ఈ యొక్క శోధనలో నువ్వు ఆయన యొక్క ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారా, బైబిల్లో జరిగిన ప్రతి ఒక్క మిరాకిల్కి, ప్రతి ఒక్క అద్భుతము కూడా ఒక సమస్యతోనే మొదలవుతుందండి. ఓకే, ఎవ్రీ మిరాకిల్ ఇన్ ద బైబిల్ స్టార్ట్స్ విత్ ద ప్రాబ్లం. బైబిల్లో జరిగిన ప్రతి ఒక్క అద్భుతం కూడా ఒక సమస్యలోనే మొదలైందండి. అలాగే నువ్వు నేను కూడా ఒక సమస్యల్లో, ఒక శోధనలో మన యొక్క జీవితాలు వెళ్తూ ఉన్నాయంటే, గుర్తుపెట్టుకో, దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నువ్వు నేను ఉన్నావని అర్థం చేసుకోవాలండి. ఎంత గొప్ప ధన్యత అండి. మనం ఏదైనా ఒక దానిని, ఒక వస్తువును కానీ ఏదైనా కొనాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాం, చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. అలాగే శ్రమలలో నువ్వు నేను ఉన్నావంటే దేవుడు నిన్ను నన్ను చాలా జాగ్రత్తగా నిన్ను చూస్ చేసుకొని సహించలేనంతగా మనల్ని శోధించట్లేదు, కానీ మనం సహించగలము, మనం ఆయన వైపు తిరగగలము, ఆయన యొక్క శక్తిని ఈ లోకంలో మనం చూపించగలము అని మాత్రమే నిన్ను నన్ను దేవుడు సెలెక్ట్ చేసుకున్నారండి. ఆయన యొక్క గొప్ప ప్రణాళికను ఈ లోకానికి చూపించాలని, ఆయన యొక్క గొప్ప శక్తిని మనం ఈ లోకానికి చూపించాలి అని దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడని. కాబట్టి శోధనలో ఉన్న నువ్వు ఎప్పుడు కూడా దేవుడికి దూరం అయిపోవు. శోధన నాకే ఎందుకు ఇలా అవుతుంది, మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలో అండి తెలుసా అండి? మన యొక్క విశ్వాసం అనేది, ఏసయ్య ఈ శోధన నాకెందుకు వచ్చింది, ఏసయ్య నేనే ఎందుకు భరించాలి ఇటువంటి బాధలను అని కాకుండా, ఏసయ్య నువ్వు నాకు తోడున్నావు, నువ్వు గొప్ప దేవుడు, ఈ యొక్క శోధనలో నుంచి నువ్వు నన్ను ఎలా బయటకు తీసుకొస్తావో నేను చూడాలి ప్రభా అన్న గొప్ప విశ్వాసం కలిగి ఉండాలండి. నేను మరొకసారి చెప్తున్నానండి, ఏసయ్య ఈ యొక్క శోధన నాకే ఎందుకు వచ్చింది, ఏసయ్య యొక్క శోధనలో నేనే ఎందుకు వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడు బాధపడకుండా, ఎప్పుడు నిన్ను నువ్వు నిందించుకోకుండా, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నేను ఏ స్థితిలో ఉన్నా నా శోధనలు నువ్వు బయటకు తీసుకురాగలవు, నేను ఎలా ఈ శోధన నుంచి నువ్వు ఎలా నన్ను బయటకు తీసుకురాగలవో నేను చూడాలి తండ్రి అన్న గొప్ప విశ్వాసం కలిగి మన జీవితాన్ని కొనసాగించాలండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
దేవుడు శోధనలో నుంచి తప్పించగలిగిన మార్గాన్ని మనకు చూపిస్తాడు. అలాగే నీ శోధనలో ఎప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకొని చూసుకొని వద్దు. అలాగే దేవుడు మనల్ని ఎందుకు శోధిస్తాడో తెలుసా? ఎవరైనా మన యొక్క జీవితాన్ని చూసినప్పుడు వారు మన పేరు కన్నా మన సృష్టించిన మనల్ని ఆ శోధనలో నుంచి బయటకు తీసుకొచ్చిన గొప్ప దేవుడిని మహిమపరచాలని మనల్ని దేవుడు శోధిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనము శోధనలో ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రేమను నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, మరి ఎందుకు నన్ను శోధిస్తున్నాడు, ఆయన గొప్ప ప్రణాళికలో నువ్వు నేను ఉన్నాము అని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రణాళిక లోబడగలిగితే దేవుడు నిన్ను ఆ శోధనలో నుంచి బయట పడడమే కాదండి, ఆశీర్వదించడమే కాదండి, ఎంతో మందికి నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయగలడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు శోధనలో వచ్చాయని, బాధలు వచ్చాయని దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోవద్దండి. మన జీవితాలు ఎటువంటిగా ఉండాలంటే శోధన వచ్చినప్పుడు ఆయనకి ఇంకా దగ్గరగా వెళ్ళి, ప్రభువా నీ యొక్క సహాయం నాకు కావాలి. దేవుడే మనకు సహాయం చేయడానికి మేఘ వాహనుడే మన దగ్గరికి వస్తాడండి. అంత గొప్ప దేవుణ్ణి వదిలేసి నీ శోధనలు దేవుడికి దూరం అయిపోయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయనకి దూరంగా ఉండి మనం ఈ లోకంలో ఏమీ సాధించలేమండి. దేవుడు నమ్ముకున్న తర్వాత మనకి శోధనలు సమస్యలు ఎక్కువైపోయాయి అని చెప్పి ఆయనకి దూరంగా వెళ్ళిపోవద్దండి. ఈ శోధనలు ఆయనకి దూరంగా ఉండి మనం ఏమీ సాధించలేము. గుర్తుపెట్టుకోండి, నువ్వు శోధన గుండా నువ్వు వెళ్తున్నావు అంటే దేవుని యొక్క దైవిక ప్రణాళికలో నీ యొక్క జీవితం ఉంది. తరువాత నువ్వు కొంతమందికి, ఎంతో మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు అని అర్థం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవైన దేవ, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ఈరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. శోధనలో నుంచి తప్పించు మార్గమును నువ్వు మాకు కలగజేస్తావు అని సెలవిచ్చిన తండ్రి యేసయ్య, నీకు కోట్లాది కృతజ్ఞత యేసయ్య. శోధించిన తండ్రి, ఆ శోధనలో నుంచి నువ్వు మార్గాన్ని కలగజేసి తండ్రి యేసయ్య మమ్మల్ని సువర్ణం వల్లే మార్చగల గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరడా, మా యొక్క జీవితాలను వేరే వాళ్ళతో పోల్చుకొని తండ్రి మిమ్మల్ని మేము నిందించకుండా ఉండే భాగ్యాన్ని, అటువంటి స్థితిని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు ఆశీర్వదించగల గొప్ప దేవుడు అని తండ్రి మేము నమ్మగలిగి నీ శక్తిని లోకానికి చెప్పడానికి మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ప్రభ నువ్వు మమ్మల్ని ఎందుకు శోధిస్తావో అంటే తండ్రి యేసయ్య, రెండవదిగా నువ్వు మమ్మల్ని ఎందుకు శోధిస్తావో అంటే మా ద్వారా నీ యొక్క నామము మహిమపరచబడాలని, మా ద్వారా నీ యొక్క గొప్పతనము ఈ లోకానికి తెలియాలని తండ్రి యేసయ్య. అటువంటి స్థితిలో మమ్మల్ని ఎన్నుకున్న గొప్ప తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు. మూడవదిగా మేము శోధనలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను, నీ యొక్క గొప్ప ప్రేమను మేము అర్థం చేసుకునే స్థితిని మాకు అనుగ్రహించండి తండ్రి యేసయ్య. ప్రభ నువ్వు మా శోధనలో, మా బాధలలో, సమస్యలలో ప్రభ మమ్మల్ని వదిలి వెళ్లే దేవుడు కాదు తండ్రి యేసయ్య. ప్రభ అనునిత్యము తండ్రి నువ్వు మా పక్కనున్నావని తండ్రి నీ యొక్క సన్నిధిని అనుభవించే ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నువ్వే తోడై ఉండి నడిపించండి. నీ యొక్క గొప్ప కృప కాపుదల దయచేసి నీ నామానికి మహిమకరంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభ శోధనలో నుంచి, శోధనలో ఉన్న ఎవ్వరూ కానీ తండ్రి నీకు దూరమైపోకుండా తండ్రి శోధనను జయించి, నీ యొక్క సహాయంతో జయించి ఈ లోకానికి నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క శక్తిని చెప్పే బిడ్డలుగా మమ్మల్ని వాడుకొనగలరని సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. దీవెన టీవీ 2వ వార్షికోత్సవ సందర్భంగా 100 మంది దైవజనుల ద్వారా 100 సందేశములు అనే ప్రోగ్రాంని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు. Say yeah.